హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లిటిల్ థింగ్స్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం అసలు మర్చిపోకండి. చాలా రోజుల తర్వాత ఒక క్యాజువల్ వేర్ కుర్తీస్ హాల్ తో మేము ముందుకు వచ్చాను. ఈ మధ్య అన్ని ఆల్మోస్ట్ కొన్ని మంత్స్ నుంచి ఫెస్టివ్ వేర్ కలెక్షన్ తీసుకుంటూ ఉన్నా. ఇప్పుడు కూడా నాకే అనిపించింది ఫెస్టివ్ వేర్ ఎక్కువ ఉన్నాయి నా దగ్గర, బట్ క్యాజువల్ వేర్ అసలు లేవు అని చెప్పి. ఇక్కడ ఉన్నప్పుడు ఎక్కువ యూజ్ చేయను కాబట్టి నేను క్యాజువల్ వేర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు. అండ్ ఇప్పుడు లాస్ట్ అంతా కూడా ఫెస్టివ్ సీజన్, వెడ్డింగ్ సీజన్ ఇదే ఎక్కువ అవుతూ ఉంది కదా. సో దానికి సంబంధించిన అవుట్ఫిట్స్ చూపిస్తే మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అన్నట్టుగా నేను ఆ అవుట్ఫిట్స్ ఎక్కువ చూపిస్తూ ఉన్నాను. సో బట్ చాలా రోజుల తర్వాత నేను కూడా ఒక క్యాజువల్ వేర్ కుర్తీస్ ని తీసుకున్నాను. సో అవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఇవన్నీ కూడా నేను మింత్రాలో తీసుకున్నాను. సో మింత్రాలో ఏమైతే సేల్ ఉందో అది కూడా నేను మీకు మెన్షన్ చేస్తాను, డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. మింత్రాలో రైట్ టు ఫ్యాషన్ సేల్ Jan 12th నుంచి 18th వరకు ఉందన్నమాట ఈ సేల్. దీంట్లో 50-80% ఆఫ్ ఉన్నాయి. సో ఒకసారి చెక్అవుట్ చేయండి, మీకు సేల్ టైమ్ లో మంచిగా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఈ రోజు క్యాజువల్ వేర్ కుర్తీస్ లోకి వెళ్ళిపోదామా? అయితే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో ఒకవేళ చూడాలి అని అనుకుంటే మొత్తం ఆ ప్లేలిస్ట్ ఉంటుందండి, మింత్రాకి సంబంధించిన ప్లేలిస్ట్ అలాగా. సో మీరు ఒకవేళ చూడాలి అని అనుకుంటే ఈ సేల్స్ టైంలో ఇలా తీసుకోవాలని అనుకున్నప్పుడు మీకు అలా యూస్ఫుల్ అవుతుంది. సో అలా మీరు ఒక్కోసారి చెక్ చేయొచ్చు అనమాట మొత్తం ఒకేసారి. మీకు ఏదైనా వేరే కలెక్షన్ కూడా నచ్చితే అవి కూడా ట్రై చేయొచ్చు. సో ప్రస్తుతానికి అయితే కొన్ని క్యాజువల్ వేరే, ఇంకా ఓపెన్ కూడా చేయలేదు నేను, అన్ని ఇలా ప్యాకెట్స్లోనే ఉన్నాయి. సో ఓపెన్ చేసి చూపిస్తాను. సో క్యాజువల్ వేర్లోనే కొంచెం డిఫరెంట్ కైండ్, అంటే డిఫరెంట్ స్టైల్స్లో ఉన్న కుర్తీ సెట్స్ని మీతో తీసుకున్నాను. సో ఫస్ట్ ఇది అనమాట. కొంచెం డిఫరెంట్ బ్రాండ్స్ కూడా ట్రై చేశాను ఈ సారీ, అంటే ఎప్పుడు తీసుకునే బ్రాండ్సే తీసుకుంటున్నాను కదా ఈ మధ్య, పూవ లీబాజ్ ఇవే కదా. సో అందుకని కొంచెం డిఫరెంట్ బ్రాండ్స్ కూడా ట్రై చేశా. ఇది ఒకటి అనమాట, కుర్తీ సెట్ వస్తుంది, మొత్తం బాటమ్ అండ్ టాప్ వస్తుంది. సో ఇది టాప్ వస్తుందండి, ఇట్లా ఉంటుంది టాప్. కలర్ బాగా నచ్చింది నాకు మెయిన్. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టైల్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఏంటంటే ఇలా వస్తుంది కుర్తీ, అండ్ ఇక్కడ మనకి ఇలా ఓపెన్ వస్తుంది. సో ఇదంతా కూడా ఇలా ఫ్లోరల్ ప్యాటర్న్లో వస్తుంది, కొంచెం రేయాన్ అనమాట ఇది ఆ ఫ్యాబ్రిక్. ఇలా ఫ్లోరల్ ప్యాటర్న్లో వచ్చి ఇలాగా అలా కట్ వస్తుంది, ఇక్కడ కట్ వస్తుంది. అండ్ కాలర్ నెక్లా వస్తుంది. ఇది బ్రాండ్ వచ్చేసి స్టైల్ యుఎం అని ఉంది. సైజ్ మీడియం తీసుకున్నాను. సో ఇట్లా ఉంటుంది, నేను పక్కన యాడ్ చేస్తాను, వేసుకుని కూడా చూపిస్తాను. ఇది 3/4 ఐ మీన్ ఇక్కడ వరకు అసలు స్లీవ్స్ చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది. కలర్ నాకు బాగా నచ్చింది మెయిన్, చాలా సబ్టిల్గా ఉందన్నమాట కలర్. అండ్ దీని స్టైల్ కూడా చాలా డిఫరెంట్ ఉంది. ఇక్కడ నుంచి కట్ ఇక్కడ నుంచి వచ్చింది. సో ఇక్కడ మనకి బాటమ్ వస్తుంది కాబట్టి నీట్ కనిపిస్తుంది, కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. సో ఇది బాటమ్ వస్తుందండి. సైజ్ అయితే మీరు ఎగ్జాక్ట్లీ ఎప్పుడు ఏ సైజ్ తీసుకుంటారో ఆ సైజ్ తీసేసుకోవచ్చు, ఎక్స్ట్రా సైజ్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. సో ఇలాగా ఒక ట్రోజర్ ప్యాంట్ లాగా సేమ్ ఫ్యాబ్రిక్తో సేమ్ ఐ మీన్ డిజైన్తో వస్తుంది బాటమ్ కూడా. సో ఇట్లా ఉంటుంది అనమాట. సో ఇది బాటమ్ వస్తుంది. సో ఇది ఫస్ట్ అవుట్ఫిట్ అండి. నేను పక్కన వేసుకుంటాను, వేసుకుంటే ఆ లుక్ అనేది మీకు టోటల్గా తెలుస్తుంది. అప్పుడు మీకు తీసుకోవాలా లేదా అని ఒక ఐడియా కూడా వస్తుంది. నేను డిఫరెంట్ కలెక్షన్ అంతా చూపిస్తాను కాబట్టి ఆ స్టైల్ కూడా మీకు అర్థమవుతుంది. సో మీకు కంఫర్టబుల్గా ఉంటే హ్యాపీగా తీసుకోవచ్చు, అంత అన్కంఫర్టబుల్గా ఉండేది ఏం లేదు దాంట్లో. స్టైల్ డిఫరెంట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్లోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ కొంచెం బ్రైట్గా ఉంది అవుట్ఫిట్, ఇట్లా ఉంటుంది. ఇది కూడా బ్రాండ్ సాక్ జైపూర్ అంట. ఇది కూడా నేను సైజ్ మీడియమే తీసుకున్నాను. సో ఎట్లా వస్తుందో చూపిస్తాను. వీటికి దుపట్టాస్ రావన్నమాట. ఓన్లీ క్యాజువల్ వేర్ అంటే మనకి ట్రోజర్ అండ్ టాప్ వస్తుంది. సో అలాగా బాటమ్ అండ్ టాప్. సో ఇట్లా వస్తుంది ఇది. సో ఇది నాకు దీని మీద ప్రింట్ బాగా నచ్చింది. కలర్ కూడా చాలా పాప్ అవుతుంది, కొంచెం ఏమంటారు మంచిగా హైలైట్ అయ్యే కలర్ అనమాట. నాకు ఇలా ఫ్లోరల్ ప్యాటర్న్స్ అంటే చాలా నచ్చుతాయి. అండ్ ఇది కొంచెం అనార్కలీ స్టైల్లో వస్తుంది ఇట్లాగా. అండ్ దీనికి వీనెక్ వచ్చింది, అది ఆలియా కట్ అనమాట. ఆలియా కట్ స్టైల్లో వచ్చింది కొంచెం ఇది. సో ఇక్కడ ఇలాగా ఇలా లేస్ ప్యాటర్న్ వచ్చింది. అండ్ ఇక్కడ కూడా లేస్ గోల్డ్ లేస్తో ఇలా వచ్చింది. స్లీవ్స్ కూడా మనకి సేమ్ ఇక్కడ వరకు వస్తాయి అనమాట, 3/4 కూడా రావనుకుంటాయి ఇవి. నేను వేసుకుని పక్కన యాడ్ చేస్తానండి మీ క్లారిటీ కోసం. ఇది కూడా సైజ్ నేను మీడియమే తీసుకున్నాను. సో ఎగ్జాక్ట్లీ మీరు ఏ సైజ్ అయితే ఆ సైజ్ తీసేసుకోవచ్చు. ఇలాగా ఏమంటారు ఇలా వస్తుంది అనమాట అనార్కలి స్టైల్లో. ఇక్కడ కట్ ఏం రాదండి, ఇలా కట్లా ఇలా వచ్చేస్తుంది మొత్తం. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి కాంట్రాస్ట్లో డార్క్ పింక్లో ఇలా ట్రోజర్ లాగా ఇచ్చారు. చాలా నచ్చింది నాకైతే ఈ బాటమ్ టాప్ అంతా కూడా, చాలా పాప్ అవుతుంది అనమాట కలర్. సింపుల్గా వేసుకోవాలన్నప్పుడు అలాగా బయటకు వెళ్ళినప్పుడు అలా వేసుకోవడానికి చాలా నీట్గా కనిపిస్తుంది. సో స్టైల్ కూడా బాగుంది, కంఫర్టబుల్గా కూడా ఉంటుంది, అందరూ యూజ్ చేసే స్టైలే కాబట్టి వీనెక్ అంతా కూడా కొంచెం ట్రెండీగా అనిపిస్తుంది అనమాట. సో ఇది సెకండ్ అవుట్ఫిట్. అండ్ నెక్స్ట్ ఇంకా స్టైల్స్ కొంచెం డిఫరెంట్గా అనిపించాయి నాకు తీసుకున్నవన్నీ, చూపిస్తాను మీకు. ఇది ఎప్పుడో నుంచి తీసుకుందాం అనుకుంటున్నా. కొంచెం కలంకారీ స్టైల్లో ఉందన్నమాట ఈ కుర్తీ, చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. సో ఇది వచ్చి బ్రాండ్
అనైనా ఇది నేను లార్జ్ తీసుకున్నాను, ఈ సైజ్ ఒకటి ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది ఇది. సో ఇట్లా ఉంటుంది, ఇది సేమ్ అనార్కలి స్టైల్లో ఉంది. చాలా లైట్ ఉందన్నమాట ఫ్యాబ్రిక్, చాలా అంటే పల్చగా ఉంది క్లాత్. సో అందరికీ పల్చగా నచ్చుతుందో లేదో నాకు తెలియదండి, నాకైతే ఈ ఫ్యాబ్రిక్ చాలా లైట్గా ఉండి కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఇలాంటి స్టైల్ అవుట్ఫిట్స్ అంటే నాకు ఇష్టము. సో స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా వస్తాయి సేమ్ అనార్కలి. నాకు ఫోటోలో కంటే రియల్గా వచ్చిన తర్వాత బాగుండింది అనమాట, నాకు ఇది ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో అనుకున్నాను. కానీ చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్, ఇది చాలా లైట్ వెయిట్ ఉండే ఫ్యాబ్రిక్ అండ్ చాలా లైట్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువసేపు క్యారీ చేయొచ్చు. ఇలా ఆఫీసులకి వాటికి కూడా వేసుకోవడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎవ్రీడే క్యాజువల్ వేర్లో వేసుకోవడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీని నెక్ వచ్చేసి ఈ ప్యాటర్న్ ఇలా వచ్చింది నెక్ అండ్ మనకి ఇలా ఉంటుంది. మొత్తం ఇది డిజైన్ అంతా కూడా సేమ్ వచ్చింది. నార్మల్ కుర్తీ స్టైల్లే, కొంచెం నెక్ ఒకటే కొంచెం ట్రెండీ నెక్ అనమాట వీ నెక్. సో నాకు వీ నెక్స్ అంటే చాలా ఇష్టం, చాలా స్టైలిష్గా కనిపిస్తాము. దాంతోపాటు అన్కంఫర్టబుల్గా అలా ఏమీ ఉండదు. కొంచెం స్క్వేర్ నెక్ అలాంటివి అయితే మళ్ళీ కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటుంది, కానీ వీ నెక్లో అన్కంఫర్టబుల్గా కూడా ఏమీ ఉండదు. సో చాలా నీట్గా ఉందన్నమాట దీని మీద. సేమ్ కలంకారీ స్టైల్లోనే ఉంది ఇది, సేమ్ డిట్టో. అది కలంకారీ అనుకుంటా మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు. సో ఇది వస్తుంది టాప్, ఇది మాత్రం ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోండి జనరల్గా మీరు తీసుకునే దానికంటే కూడా. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇలా ఉంటుంది, సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ మెటీరియల్తో అలా కొంచెం ట్రోజర్ వచ్చిందనమాట. చాలా నీట్ ఉందండి, మీరు తీసుకోవాలా వద్దా అని అయితే కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ నేనైతే రికమెండ్ చేస్తాను, హ్యాపీగా తీసేసుకోవచ్చు. చాలా నీట్గా వచ్చింది లుక్ అంతా కూడా, చాలా బాగుంది. అండ్ క్లాత్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా లైట్ ఉందన్నమాట. సో ఇట్లాగా సో నీట్గా ఉంది, చాలా బాగుంది. సో మింత్రాలో ఒకవేళ తీసుకోవాలని అనుకుంటే లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, కామెంట్ సెక్షన్లో కూడా మీకు ఈజీగా కన్వీనియంట్గా దొరకడం కోసం కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి ఉంచుతాను, హ్యాపీగా తీసుకోండి. నెక్స్ట్ అవుట్ఫిట్లోకి వెళ్ళిపోతాము. నెక్స్ట్ అవుట్ఫిట్ కూడా కొంచెం కలర్ బాగా నచ్చి తీసుకున్నాను ఇది. ఇది ఇట్లా ఉంటుంది అనమాట, ఇది కాటన్ ఫ్యాబ్రిక్ కాదండి. ఇప్పటివరకు నేను చూపించినవన్నీ కూడా ఆల్మోస్ట్ కాటన్ రేయాన్ మిక్స్డ్ ఆ ఫ్యాబ్రికే. ఇది వచ్చేసి కొంచెం ఏమంటారు దీన్ని, క్రేప్, యా క్రేప్ ఫ్యాబ్రిక్ అనమాట. నాకు ఈ కలర్ బాగా నచ్చేసింది, దీని మీద వచ్చిన ప్రింట్ కలర్ కాంబినేషన్ అంతా కొంచెం బాగా అనిపించింది, డీసెంట్గా అనిపించింది కలర్. నాకు ఇలాంటి షేడ్స్ ఉన్న కలర్స్ చాలా నచ్చుతాయి, ఇలా స్కిన్ షేడ్స్ స్కిన్ కలర్స్ లాగా. సో ఇది ఇది బ్రాండ్ వచ్చి బ్రాండ్ ఏదబ్బా ఇక్కడ లేదు, అదే సేమ్ బ్రాండ్ అండి, అహల్య బ్రాండ్. ఇది సైజ్ లార్జ్ తీసుకున్నాను, సేమ్ ఇందాక కలంకారీ ప్రింట్ చూపించాను కదా అదే బ్రాండ్ అనమాట. ఇది కూడా వీనెక్ స్టైల్లోనే వస్తుంది, ఇక్కడ కూడా ఇలా వస్తుంది అనమాట ఇది. సో ఇదిగోండి, నేను పక్కన యాడ్ చేస్తానండి, వేసుకుని యాడ్ చేస్తాను, క్లారిటీ వస్తుంది. సో ఇలా వస్తుంది అనమాట ఇక్కడ. అండ్ సేమ్ స్లీవ్స్ అయితే ఇలా వస్తాయి, చాలా నీట్గా ఉంది ఇది కూడా. చాలా నీట్గా అంటే నాకు బ్రాండ్లో ఎప్పుడు ఇదే ట్రై చేయడం, ఫస్ట్ టైం నేను ట్రై చేయడం, బట్ చాలా నీట్గా వచ్చింది. ఇది క్రేప్ అనమాట. సో మీరు కాటనే కావాలి అని అనుకుంటే చూసుకుని తీసుకోండి, ఇదైతే క్రేప్ మెటీరియల్. నాకైతే ఇలాంటి ఫ్యాబ్రిక్స్ చాలా నచ్చుతాయి, మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది క్రేప్ మెటీరియల్కి. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇలా వచ్చింది, ఇట్లా కొంచెం లూజ్ ప్లాజో లాగా వచ్చింది చెప్పాలంటే. ఇది ట్రోజర్ కూడా కాదు, కొంచెం ప్లాజోలా వచ్చింది ఇది, అంటే ఇక్కడ లూజ్ వచ్చింది ఈ ప్లేస్లో, ఇక్కడ మళ్ళీ కొంచెం ట్రోజర్ లాగే వచ్చేసింది అనమాట. సో అన్ని ఇంచుమించు సేమ్ పైన ఏమైతే వచ్చినాయో అది కింద సేమ్ ప్యాటర్న్లో వచ్చాయి. ఓన్లీ ఎల్లో చూపించాను కదా అది ఒక్కటే కొంచెం డిఫరెంట్ బాటమ్ వచ్చింది, మిగతా అన్నీ సేమ్ ప్రింట్లో వచ్చాయి. బాటమ్స్ అన్నీ మధ్యలాగే వస్తున్నాయి కదా. సో మీరు మాత్రం ఇవి తీసుకోవాలి ఈ బ్రాండ్లో అంటే ఒక సైజ్ మాత్రం ఎక్స్ట్రా తీసుకోండి, మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీకు. సో లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్ ఇచ్చుంటానండి. బాటమ్ అయితే మొత్తం ఇలా వచ్చేసింది, వీటికి ఏటికి కూడా దుప్పట్టాస్ రావు. సో ఎవ్రీడే క్యాజువల్ వేర్స్లో యూజ్ చేసుకోవడానికి చాలా పర్ఫెక్ట్ ఉంటాయి. చూపించిన ఫోర్ కూడా చాలా మంచి డిఫరెంట్ స్టైల్స్, చాలా కంఫర్టబుల్గా డైలీ పర్పస్లో యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట. డెఫినెట్లీ ట్రై చేయాలంటే ట్రై చేయండి, ఓకేనా? లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ ఇచ్చుంటాను. సో మింత్రాలో చెక్అవుట్ చేయండి, సేల్స్ ఏమైనా ఉంటే మీకు ఇంకా యూస్ఫుల్ అవుతుంది కదా. సో సేల్ టైంలో హ్యాపీగా పర్చేస్ చేసుకోండి, ఓకేనా? మళ్ళీ కలుస్తాను మంచి విడత. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ లాట్స్ ఆఫ్ లవ్, సీ యూ సూన్, బై బై.